తమ అమ్మాయిని వేధించడమే కాకుండా పెళ్లి సంబంధాలు వస్తే చెడగొట్టి పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నాడని నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి తన బంధువులతో ఏడుగురితో కలిసి నరసింహులు గౌడ్ అనే యువకుడిని ఈ నెల 20న హత్య చేశారు. 2 రోజుల్లోనే హత్యా కేసును ఛేదించారు మెదక్ జిల్లా నిజాంపేట పోలీసులు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నాగరాజు గౌడ్ తన కూతుర్ని వేధిస్తున్నాడని 7 ఏళ్ల క్రితం నిజాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నరసింహులు గౌడ్ ను నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుండి వచ్చిన నరసింహులు గౌడ్ కక్ష కట్టి నాగరాజు గౌడ్ కూతురుకు వచ్చే పెళ్లి సంబంధాలను ఫోన్ చేసి చెడగొడుతున్నాడని, నాగరాజు గౌడ్ నరసింహులు గౌడ్ ను హత్య చేయకుంటే తన కూతురు పెళ్లి కష్టమని భావించి పథకం ప్రకారం ఈ నెల 20న వ్యవసాయ పనులకు వెళ్లిన నరసింహులు గౌడ్ ను నాగరాజు గౌడ్ తన బంధువులతో కలిసి కర్రలతో రాళ్లతో దాడి చేసి నరసింహ గౌడ్ ను కొట్టి చంపారు. ఈ కేసును విచారణ చేపట్టిన రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్, నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ 2 రోజుల్లోనే కేసును ఛేదించి హత్య చేసిన నాగరాజు గౌడ్ అతని బంధువుల్ని మొత్తం 7 గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు మైనర్ కావడంతో సంబంధిత చర్యలు తీసుకుంటామని సిఐ నాగార్జున తెలిపారు. జిల్లా నరసింహగూడ అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది. అట్టి విషయమై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అట్టి కేసులో భాగంగా ఈరోజు ఉదయం 7 గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా అట్టి విషయాన్ని కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఈ హత్య అనేది ఈ ఇందులో ఏమనేటువంటి నాగరాజు గౌడ్ యొక్క కుమార్తె విషయంలో గతంలో వేధింపులు వేధించినారని చెప్పేసి అతనిపైన గతంలో కేసు పెడితే వీటిని కక్షలుగా పెంచుకొని మరలా అంటే ఆమెకు సంబంధించిన సంబంధాలు వస్తే చెడగొడుతున్నారని చెప్పేసి అతను ఉన్నంత కాలం పెళ్లి జరగని అని చెప్పేసి వాటిని బెదిరించినట్లుగా బెదిరించడం వల్ల వీరు ఆ రోజు అంటే తేదీ 20వ తారీఖున వాడు అవకాశం దొరకడం వల్ల ఆ రోజు ఉదయం నరసింహగూడ అనే వ్యక్తి రాంపూర్ శివారు నుంచి వెళ్తుండగా అక్కడ గొడవ పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి మిగతా వాళ్ళు పిలిపించుకొని అక్కడ కొట్లాడడంలో భాగంగా అతనిపై రాళ్ళు మరియు కట్టెలతో మరియు సలాకతో దాడి చేసి కొట్టి చంపడం జరిగిందని చెప్పేసి వారు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. వారందరినీ కూడా అందులో మొత్తం 8 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో 7 మందిని వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది. మరొక వ్యక్తి ఈ ఏవన్ అంటే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి బ్రదర్ తమ్ముడు ఉన్నాడు కాబట్టి అతను మేనన్నాడు కాబట్టి అతన్ని తర్వాత కన్సల్ట్ కోర్టుకు పంపించడం జరుగుతుంది.